హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము మన దేహం పైన ఉండేటువంటి యొక్క సహజంగా అందాన్ని చేకూర్చేటువంటి ఈ యొక్క జుట్టుకు సంబంధించినటువంటి ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం మనకు తెలుసు ఈ యొక్క హెయిర్ అనేటువంటిది మనకు అందాన్ని ఇచ్చేటువంటి ఒక భాగం అనేటువంటిది ఇది మన దేహంలో అయితే ఈ యొక్క హెయిర్ అనేటువంటిది చూస్తే చాలా జీవుల్లో మనం గమనిస్తాము సో ఇవి మమ్మేల్స్ అంటే క్షీరదాలు అనేటువంటి జంతువులు ఉన్నాయి ఈ యొక్క జంతువుల అన్నింట్లో కూడా మనం ఏంటంటే దేహం పైన ఈ యొక్క హెయిర్ అనేటువంటిది గమనిస్తాం ఈ హెయిర్ అనేటువంటిది ఆ జీవులకి ఒక ప్రత్యేకమైనటువంటి అందాన్ని చేకూర్చడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే ఇక హెయిర్ అనేటువంటిది ఎందుకు ఈ యొక్క జీవుల్లో ఏర్పడింది అనేటువంటి దాని గురించి ఇంకొక వీడియోలో నేను డిస్కస్ చేస్తాను అయితే ఈ వీడియోలో ఈ యొక్క హెయిర్కి సంబంధించినటువంటి టెక్స్చర్ అంటే మనం హెయిర్ అనేటువంటి చూస్తే కొందరులో వ్యక్తుల్లో సాధారణంగా అది స్ట్రైట్ హెయిర్గా ఉండడం కొందరు వ్యక్తుల్లో కానీ చూస్తే అది రింగులుగా ఉండడం అనేటువంటిది మనం చూస్తుంటాం అంటే ఉంగరాల జుట్టు అంటూ ఉంటాం సో ఈ విధంగా జుట్టులో చాలా రకాలైనటువంటి ఒక టెక్చర్స్ అనేటువంటివి ఉంటాయి ఈ టెక్చర్స్ అనేటువంటిది ఏర్పడడానికి వెనుక ఉన్నటువంటి ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో మానవుని దేహం అనేటువంటిది చాలా రకాల కణాలతో ఏర్పడి ఉంటుంది వీటిలో ఒక రకమైన కణం ఏంటంటే ఇక చర్మ కణాలు అనేటువంటివి ఈ యొక్క చర్మ కణాల్లో ఏమవుతాయంటే ఇక హెయిర్ పోలికుల్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది ఈ యొక్క చర్మ కణాల్లో ఉన్నటువంటి ఈ యొక్క హెయిర్ పోలికుల్స్ అనేటువంటివి ఇక్కడ చూడొచ్చు ఇక యొక్క హెయిర్ పోలికుల్స్ నుంచి ఏమవుతుందంటే ఈ యొక్క హెయిర్ అనేటువంటిది ఉత్పత్తి అవ్వడం గ్రో అవడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క హెయిర్ పోలికల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఈ యొక్క హెయిర్ అనేటువంటిది ఇది ఒక ఫైబ్రస్ ప్రోటీన్ అంటే దీన్ని తంతియుత ప్రోటీన్ అంటారు ఈ యొక్క తంతియుత ప్రోటీన్ ఏమంటారు అంటే కెరాటిన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కెరాటిన్ ప్రోటీన్ అనేటువంటిది చూస్తే ఇది అమినో ఆమ్లాలతో ఏర్పడినటువంటి ఒక ప్రోటీన్ ఈ యొక్క అమైనో ఆమ్లాల్లో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ సిస్టిన్ అనేటువంటి అమైనో ఆమ్లాలు అనేటువంటివి ఈ యొక్క హెయిర్ ప్రోటీన్లో గమనించవచ్చు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఎందుకు కొందరు వ్యక్తుల్లో యొక్క హెయిర్ అనేటువంటిది థిక్గా ఉంటున్నది కొందరు వ్యక్తుల్లో ఎందుకు ఇది చాలా థిన్గా ఉంటుంది అంటే కొందరిలో జుట్టు చాలా ఒత్తుగా ఉండడం కొందరిలో పల్చగా ఉండడం చూస్తుంటాం అలాగే వీటి యొక్క టెక్స్చర్కి సంబంధించి కొందరిలో చూస్తే ఒక స్ట్రైట్ హెయిర్ అనేటువంటిది కనిపిస్తుంటుంది కొందరిలో ఇక్కడ మనం చూడొచ్చు ఇదంతా స్ట్రైట్ హెయిర్ సో కొందరిలో చూస్తే ఇక వేవీ హెయిర్ అనేటువంటిది అంటే ఇక అలలలో అలల యొక్క వేవ్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇక వేవీ హెయిర్ అనేటువంటిది కొందరిలో ఒక కాయిల్డ్ హెయిర్ అనేటువంటిది లైక్ కొందరిలో కింకీ హెయిర్ అనేటువంటిది ఈ విధంగా మనం చూస్తుంటాం అంటే సాధారణంగా మనం రెండు రకాల వీటిని చెప్తాం సో వీటిని స్ట్రైట్ హెయిర్ అని వీటన్నిటిని కూడా కర్లీ హెయిర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఉంగరాల జుట్టు అని మరి ఎందుకు వ్యక్తుల్లో కొందరు వ్యక్తుల విధంగా ఉంగరాల జుట్టు ఏర్పడుతున్నది కొందరు వ్యక్తుల్లో ఎందుకు విధంగా స్ట్రైట్ హెయిర్ అనేటువంటిది ఏర్పడుతుంది అనేది మనం పరిశీలిస్తే సో దీనికి సంబంధించి ఏంటంటే ఈ వ్యక్తుల్లో ఉన్నటువంటి కెరాటిన్ ప్రోటీన్ యొక్క నిర్మాణం అనేటువంటిది ప్రధానమైన పాత్ర పోహిస్తుంది సో అలాగే ఈ వ్యక్తుల్లో ఉన్నటువంటి ఈ యొక్క హెయిర్ పోలికల్ యొక్క స్ట్రక్చర్ కూడా ప్రధానమైన పాత్ర వహిస్తుంది సో ఇక్కడ హెయిర్ పోలికల్ నుంచి ఏమవుతుందంటే ఇక హెయిర్ అనేటువంటిది వెలుపులకి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ హెయిర్ పోలికల యొక్క షేప్ అనేటువంటిది అంటే ఇక్కడ హెయిర్ ఏదైతే బయటకు వస్తుందో అక్కడ ఉన్న ఇక హెయిర్ పోలికల యొక్క షేప్ అనేటువంటిది కూడా ఏంటంటే ఈ యొక్క హెయిర్ యొక్క టెక్స్చర్ అనేటువంటి దాన్ని ఇది ప్రభావితం చేయడం అనేటువంటిది జరుగుతుంది సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ హెయిర్ పోలికలకు సంబంధించినటువంటి ఇక్కడ ఓపెనింగ్స్ అనేటువంటి చూస్తే కొన్నిట్లో ఈ విధంగా రౌండ్ షేప్లో ఉంటాయి కొన్నిట్లో చూస్తే ఈ విధంగా ఓవల్ షేప్లో అంటే ఇక కోడిగుడ్డ ఆకారంలో ఉండొచ్చు అండాకారంలో సో అలాగే కొన్నిట్లో చూస్తే ఈ విధంగా సెమీ ఓవల్ షేప్లో ఉంటున్నాయి సో ఇక్కడైతే విధంగా సర్క్యులర్ షేప్లో ఉందో రౌండ్గా ఉందో ఇక హెయిర్ పోలికలకు ఓపెనింగ్ అనేటువంటిది సో ఆ వ్యక్తుల్లో ఏమవుతుందంటే హెయిర్ అనేటువంటిది స్ట్రైట్గా రావడం అనేటువంటిది జరుగుతుంది ఎక్కడైతే ఇక ఓవల్ షేప్లో కానీ సెమీ ఓవల్ షేప్లో కానీ హెయిర్ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ వ్యక్తుల్లో ఏమవుతుందంటే ఆ హెయిర్ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏం అవుతుందంటే అవి కాయిల్ కాయిల్స్ ఫామ్ చేయడం లేకుంటే రింకిల్స్ అనేటువంటి ఫామ్ చేయడం లేకుంటే వేవీ స్ట్రక్చర్ ఫామ్ చేయడం జరుగుతుంది అలాగే వ్యక్తుల్లో కొందరిలో జుట్టు ఒత్తుగా ఉండడానికి కొందరిలో పలుచుగా ఉండడానికి కారణం కూడా ఏంటంటే ఇక హెయిర్ పోలికల యొక్క సైజ్ అనేటువంటిది ఇక హెయిర్ పోలికల సైజ్ అనేటువంటిది చిన్నగా ఉన్నట్టయితే సో అప్పుడేమవుతుంది ఆ యొక్క జుట్టు అనేటువంటిది పలుచుగా ఉండడం అదే ఇప్పుడైతే హెయిర్ పోలికల్ సైజ్ అనేటువంటిది వెడల్పుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తుల్లో ఆ యొక్క జుట్టు అనేటువంటిది ఒత్తుగా ఉన్నట్టు మనకు అగుపిస్తుంది సో ఈ విధంగా మనకు జుట్టు అనేటువంటిది పలుచుగా ఉండడానికి లేకుంటే ఈ విధంగా ఒత్తుగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ యొక్క హెయిర్ పోలికల్ సైజ్ అంటే దాని యొక్క పరిమాణం అనేటువంటిది సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చూసినట్టయితే అంటే ఇక వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈవెన్ స్ట్రైట్ హెయిర్ ఉన్న వ్యక్తుల్లో కూడా ఏమవుతుందంటే హెయిర్ అనేటువంటిది ఈ విధంగా ఏమవుతుందంటే మళ్ళీ ఇక రింగ్స్ అనేటువంటిది అంటే ఉంగరాలు అనేటువంటిది ఫామ్ చేయడం అనేటువంటిది లేదంటే ఇంకా స్ట్రక్చర్ స్ట్రక్చర్లోకి మారడం అనేటువంటిది గమనిస్తాం దీనికి కారణం ఏంటంటే వాతావరణంలో ఉన్న తేమలో ఏమవుతుందంటే ఇక నీటి అణువుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క ధనావేశం కావచ్చు వీటి మీద ఉన్న రుణావేశాలు కావచ్చు ఇవేమవుతాయంటే ఇక్కడ ఈ యొక్క కెరాటిన్ ప్రోటీన్లో కూడా ఏమవుతాయంటే కొన్ని ఆవేశాలు ఉంటాయి ఛార్జెస్ ఉంటాయి ఆ యొక్క ఛార్జెస్ని ఏమవుతాయంటే అవి డిస్టర్బ్ చేయడం వల్ల సో స్ట్రైట్గా ఉన్న హెయిర్ కూడా రింకిల్స్గా మారుతుంది అలాగే ఎప్పుడైతే ఇక ఉంగరాల జుట్టు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఏమవుతుందంటే ఇక తేమ వల్ల ఏమవుతుందంటే వారిలో ఇక హెయిర్ అనేటువంటిది స్ట్రైట్గా మారుతుంది దానికి కారణం ఏంటంటే సో ఎప్పుడైతే ఆ యొక్క నీరు ట్యానువులు అనేటువంటిది ఆ యొక్క ప్రోటీన్స్ మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా మనం ఈ యొక్క కెరాటిన్ ప్రోటీన్లో చూస్తే రెండు రకాలైనటువంటి ఇక బాండ్స్ అనేటువంటిది గమనించవచ్చు సో వీక్ బాండ్స్ అంటాం అలాగే స్ట్రాంగ్ బాండ్స్ అంటాం వీక్ బాండ్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ బాండ్స్ని ఇక ఏమంటామంటే ఇక వీక్ బాండ్స్ అంటాం సో అలాగే ఇక్కడ ఉన్న డైసల్ఫైడ్ బాండ్స్ని ఏమంటామంటే ఇక స్ట్రాంగ్ బాండ్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఇక వీక్ బాండ్స్ అనేటువంటివి ఏమో ఏవైతే ఉన్నాయో సో ఎప్పుడైతే ఇక తేమ వల్ల కావచ్చు లేకుంటే ఇక అనుల వల్ల కావచ్చు ఇక వీక్ బాండ్స్ అనేటువంటిది తొలగిపోవడం జరుగుతుంది సో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డైసల్ఫైడ్ బాండ్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ బాండ్స్ కూడా వీక్ బాండ్స్ కూడా ఏమవుతున్నాయంటే ఈ యొక్క ప్రోటీన్ యొక్క ఆకృతిని అంటే ఈ కెరాటిన్ ప్రోటీన్ అనేటువంటిది స్ట్రైట్గా ఉండాలన్నా లేదంటే ఈ విధంగా మనం చూస్తే కర్లీగా ఉండాలన్నా అనేటువంటిది డిటర్మైన్ చేయడం జరుగుతున్నది సో ఇప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ వాటర్ అణువులు అనేటువంటివి ఇక్కడ ఈ హైడ్రోజన్ బాండ్స్ అనేటువంటి వాటిని బ్రేక్ చేయడం వల్ల సో ఇక్కడ డైసల్ఫైడ్ బాండ్స్ని బ్రేక్ చేయవు కానీ ఇక హైడ్రోజన్ బాండ్స్ను బ్రేక్ చేయడం వల్ల ఆ హెయిర్ అనేటువంటిది స్ట్రైట్గా మారుతుంది సో అలాగే మనం ఇంకా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే సో కొన్ని సందర్భాల్లో ఇక హెయిర్ అనే దాన్ని ఇక స్ట్రైట్గా మార్చడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక ఉంగరాల జుట్టుని సో అది ఏ విధంగా సాధ్యపడుతుంది అనేటువంటిది చూస్తే సో ఇందులో కొన్ని రకాలైన క్రీమ్స్ అనేటువంటిది వాడతారు జెల్స్ అనేటువంటివి వాడడం జరుగుతుంది సో అలాగే మ కొన్ని రకాలైనటువంటి ఇక పద్ధతులు అంటే ఇక మెకానికల్ మెథడ్స్ అంటే విధంగా మనం చూస్తే ఇక హెయిర్ ఇక హీట్ అనేటువంటిది ఇక డ్రయర్స్ని ఉపయోగించి హీట్ అనేటువంటిది అప్లై చేసి హెయిర్కి అక్కడ స్ట్రైట్ హెయిర్ అనేటువంటిది ఆ కర్లీ హెయిర్ నుంచి వచ్చేటట్టు చూడడం జరుగుతుంది సో ఇందులో ఏమవుతుందంటే అక్కడ ఉపయోగించే జెల్ వల్ల కావచ్చు లేదంటే అక్కడ వచ్చేటువంటి హెయిర్ డ్రైయర్ వల్ల వచ్చేటువంటి హీట్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి డైసల్ఫైడ్ బాండ్స్ అనేటువంటి వాటిని బ్రేక్ చేస్తుంది సో ఈ బాండ్స్ బ్రేక్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ విధంగా ఈ షేప్లో ఉన్నటువంటి ప్రోటీన్ అనేటువంటిది ఇది ఏమవుతుందంటే ఒక స్ట్రైట్ షేప్లోకి రావడం జరుగుతుంది ఆ విధంగా హెయిర్ అనేటువంటిది స్ట్రైట్ అవుతుంది కానీ ఇది టెంపరీగానే ఈ యొక్క స్ట్రైట్గా ఉంటుంది హెయిర్ మళ్ళీ ఏమవుతుందంటే వీటి మధ్య ఉన్నటువంటి బాండ్స్ అనేటువంటివి మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవ్వడం మళ్ళీ తిరిగి ఏర్పడడం జరుగుతుంది ఆ విధంగా మళ్ళీ స్ట్రైట్ హెయిర్ అనేటువంటిది మళ్ళీ ఈ విధంగా ఏమవుతుందంటే కర్లీ హెయిర్గా మారడం అనేటువంటిది జరుగుతుంది ఇది మన హెయిర్కి సంబంధించినటువంటి ఆ యొక్క టెక్స్చర్కి వెనుకున్నటువంటి ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ నెక్స్ట్ వీడియోలో మరొక సైంటిఫిక్ ఫ్యాక్ట్ గురించి మీ ముందుకు వస్తాను